బీజేపీ శాసనసభా పక్ష నాయకులు గౌరవ నీల్ కిషన్ రెడ్డి గారికి, వారితో పాటు గౌరవ శాసనసభ్యులకు నా మనవి, దయచేసి కూర్చోండి ఒక్క నిమిషం అట్లీస్ట్. అధ్యక్ష, ఒక విషయంలో గౌరవ శాసనసభ గౌరవ సభ్యులమైనటువంటి మనందరం కూడా ఒక నిర్ధారణకు వస్తే మంచిదని నా అభిప్రాయం. అధ్యక్ష, తప్పకుండా శాసనసభ సమావేశాలు జరిగేటువంటి సందర్భంలో శాసనసభలో తమ గొంతు వినిపించే అవకాశం లేని వాళ్ళు, ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇతరత్ర ఉండేటువంటి అనేక సంఘాలు కావచ్చు, చెలో అసెంబ్లీ కార్యక్రమాలు పెడతారు. అధ్యక్ష, నేను అధ్యక్ష, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నప్పటి నుంచి శాసనసభకు రెగ్యులర్గా వస్తూ ఉన్నా, తర్వాత అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే కూడా అయ్యి వస్తూ ఉన్నా. వాళ్ళు చెప్పదలుచుకున్న అంశాన్ని శాసనసభ అంటే రాష్ట్రంలో ఉండే రాజకీయ ప్రక్రియకు సంబంధించిన అన్ని పార్టీల పెద్దలు ప్రభుత్వం అంతా ఉంటారు కాబట్టి మా అంశం హైలైట్ చేయాలి అనే ఉద్దేశానికి ఈ చెలో అసెంబ్లీ అనే ప్రక్రియ నిర్వహించడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. అధ్యక్ష, గతంలో అధ్యక్ష నేను స్వయంగా చూసిన చెలో అసెంబ్లీ అని వస్తే కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి లేదా సంబంధిత శాఖ మంత్రులు లేదా కొన్ని పార్టీల నాయకుల బృందం వెళ్ళి వాళ్ళు ఒక ఐదుగురో ఆరుగురో వస్తే లోపలికి రమ్మని చెప్పి ఇక్కడ హౌస్లో మినిస్టర్ ఛాంబర్ కానీ సీఎం ఛాంబర్ దగ్గర కానీ వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకునేది. రెండవది, వారు బయటే ఉంటే కనుక ఇక్కడ గన్ పార్క్ కాదు అధ్యక్ష, ముందున్నటువంటి చౌరస్తా, అక్కడ వాళ్ళు వచ్చినట్టయితే అక్కడ దాకా పోయి మాట్లాడదు. అధ్యక్ష, పరిణామ క్రమంలో అంగన్వాడీ వర్కర్లు పెద్ద ఎత్తున రావటం, లాఠీ చార్జ్ జరగటం అంతా మనం చూసినాం. అధ్యక్ష, తమరు కూడా చూసినాం. ఆ తర్వాత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని నిషేధాజ్ఞలు పెట్టడం, ఇవన్నీ కూడా పరంపరగా జరుగుతూ వచ్చింది. నా ప్రార్థన ఒకటే, సమస్యలు తప్పకుండా ఉంటాయి, సమస్యలకు పరిష్కారాలు కూడా ఉంటాయి. మనం రక్కస్ క్రియేట్ చేసే పద్ధతి కాకుండా సమస్యను హైలైట్ చేసే స్థాయిలో ఏ పార్టీ ముందుకు వచ్చినా సంతోషం. అధ్యక్ష, వెల్కమ్. ఆ సమస్య రావాల్సిందే, దాన్ని ఎత్తి చూపాల్సిందే, దాని తీవ్రతను కూడా చెప్పాల్సిందే. ఎవరు వద్దనరు, దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఆల్సో. కాబట్టి ఒక రక్కస్ క్రియేట్ చేసేటువంటి పద్ధతి, తద్వారా దాంతో ఏదో మైలేజ్ చేస్తాను అనుకునే పద్ధతి నాకున్న పరిజ్ఞానంలో రాదు. అధ్యక్ష, అంత గొప్పగా రాదు. నిజంగా సమస్య తీవ్రత అంత ఉన్నప్పుడు తప్పకుండా అందరు స్పందిస్తారు, అన్ని పార్టీలు స్పందిస్తాయి, ఎవరు కూడా దాన్ని తీసుకోరు. అధ్యక్ష, ప్రజా జీవితంతో ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగానే స్పందిస్తారు, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, రిడ్రెస్సల్ కూడా అంతే ఈక్వల్గా ప్రయత్నాలు చేస్తారు. గౌరవ శాసనసభ్యులు సభా నాయకులు కిషన్ రెడ్డి గారితో మిగతా మిత్రులతో నా మనవి దయచేసి మీరు అట్లా నిల్చోవడం మనకు అమర్యాద. మీరు ఉండి ఇటు క్వశ్చన్ అవర్ జరగడం మీరు అట్లా ఉండి అట్లా మంచిది కాదు, మనకు సభకు కాదు, మనకి ఎవరు కూడా గౌరవం కాదు. తప్పకుండా ఈరోజు ఏబీవీపీ ఇతర బీజేవైఎం సంబంధించిన కార్యకర్తలు తలపెట్టినటువంటి చెలో అసెంబ్లీ నిరుద్యోగ సమస్య మీద అని చెప్పి వాళ్ళు హైలైట్ చేసినారు, అది నా దృష్టికి సంపూర్ణంగా వచ్చింది. తప్పకుండా దాని మీద చర్చ కూడా శాసనసభలో మనం చేద్దామనుకున్నాం. శాసనసభ పక్షంగా మీరే దాన్ని కోరినారు, కాంగ్రెస్ పార్టీ వారు కూడా కోరినారు, ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కూడా కోరినారు. అందరం కలిసి చర్చ చేసి వాస్తవాలు ముందు పెట్టి ఏ విధంగా ముందుకోవాలని ఆలోచిస్తాం. నా మాటను సభానాయకునిగా నా మాటను మన్నించి మీరు అట్లా పరిచయం చేసుకోవడం మంచిగా అనిపిస్తుంది, అది పద్ధతి కాదు. ఎవరికి కూడా గౌరవం కాదు, మిమ్మల్ని నిలబెట్టి బిజినెస్ నడపడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి నా కోరికను మన్నించి, గవర్నమెంట్ హ్యాజ్ ఫుల్లీ నోటీస్డ్ యువర్ డిమాండ్. బీజేవైఎం కార్యకర్తలు కానీ ఏబీవీపీ కార్యకర్తలు కానీ వాళ్ళని అరెస్ట్ చేసినారు అధ్యక్ష, సహజం. అధ్యక్ష, తప్పదు. మరి శాసనసభలో దూయి మమ్మల్ని అందరినీ ఇష్టపచ్చినట్టు చేసుకోమని చెప్తారా అధ్యక్ష? ఏ ప్రభుత్వం అనుమతిస్తుందా? చెలో పార్లమెంట్ పోతాం రాణిస్తారా? చెలో అసెంబ్లీ, చెలో పార్లమెంట్ యొక్క పరమార్థం వాళ్ళు చెప్పదలుచుకున్న అంశాన్ని తీవ్రతను ప్రభుత్వానికి తెలియజెప్పడం కానీ మొత్తం శాసనసభకు తెలియాలనే ఉద్దేశంతోనే చేస్తారు అధ్యక్ష. మనం దయచేసి అదే సాంప్రదాయాన్ని కొనసాగిద్దాం. చెలో అసెంబ్లీ వద్దని మేము అనడం లేదు. అరెస్టు సహజంగా జరిగితే కిషన్ రెడ్డి గారు మీకు కూడా తెలుసు, కేంద్రంలో మీరు కూడా ప్రభుత్వం నడుపుతున్నారు, చాలాసార్లు జంతర్ మంతరం చూసుకొని వస్తూనే ఉంటారు, అరెస్ట్ చేస్తే అవన్నీ జరిగేటి. కాబట్టి దానికి పెద్ద ఇది కాకుండా నేను సభా నాయకునిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి నా సూచన మన్నించి మీరు సీట్స్ రెజ్యూమ్ చేసి మనం బిజినెస్ కంటిన్యూ అవుదామని నేను అప్పీల్ చేస్తా ఉన్నా. క్వశ్చన్ నెంబర్
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.